చంద్రబాబు లోకేష్పై మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వ్యాఖ్యలను టీడీపీ నేత సుజయ్ కృష్ణ ఖండించారు. కోనసీమ జిల్లా తాటిపాకలో సుజయ్ కృష్ణ, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాథుర్ పర్యటించారు. గొల్లపల్లి సూర్యారావుదే తప్పుడు నిర్ణయం అన్నారు. సుజయ్ కృష్ణ గొల్లపల్లి వెళ్లినా కానీ టీడీపీకి బలమైన క్యాడర్ అలాగే ఉంటుందన్నారు. రాజోల్లో టీడీపీ జనసేన అభ్యర్థిని గెలిపించుకునేందుకు క్యాడర్ అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ రాస్తే మీరు ప్రెస్ ముందుకు వచ్చి చదవటం భావ్యం కాదు. అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి అభిప్రాయం మీకుంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో పనిచేశారో కూడా మీరు చెప్పవలసిన అవసరం ఉంది. రాజోల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ గొల్లపల్లి సూర్యారావు గారు వెళ్ళినా సరే అంతకన్నా బలోపేతం చేయడానికి ఈరోజు బలమైన కార్యకర్తలు, నాయకులు ఈరోజు రాజోల్ నియోజకవర్గంలోని సిద్ధంగా ఉన్నారనే విషయం మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీకి నాయకులు వెళ్ళిపోతే అక్కడ ఏ విధమైన ఇబ్బంది కూడా రాదు, అనేక కొత్త నాయకుల్ని తయారు చేసే తెలుగుదేశం పార్టీ ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో కూడా అదేవిధంగా మరింత బలంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది.